ఎంత వీలుంటే అంత సుఖం పొందాలని ఈ కలియుగ మానవులు అనుకుంటున్నారు. అదే పెద్ద దుఃఖమట, అది సంతోషం లేకపోవడమట. కాబట్టి మనిషి ఎప్పుడు సంతుష్టితో ఉండాలి. సంతోషముతో ఉండకపోతే ఇంద్రుడు కూడా నశిస్తాడు. అలాంటి సంతోషం కలిగిన వారికి, శాంతులకు, సుజనులకు, గర్వం లేని వారికి నేను భక్తితో నమస్కరిస్తానని పరమాత్ముడు కృష్ణుడు భాగవతంలో చెప్పాడు. కాబట్టి సంతోషం అమ్మవారి రూపం, అందుకని అమ్మని తుష్టిహి అన్నారు. రెండవది పుష్టిహి, శరీర ఆరోగ్యమే అమ్మవారు. ఆరోగ్యము కంటే గొప్ప సంపద మరొకటి లేదు. ఇవాళ ఏ పని చేయాలన్నా ముందు మన శరీరం సహకరించాలి, శరీరంతో పాటు మనస్సు కూడా సహకరించాలి. ఆరోగ్యము రెండు రకాలు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఈ రెండింటినీ కలిపితే పుష్టిహి అంటారు. ముందు శరీరం బాగుండాలి, శరీరంతో పాటు మనస్సు కూడా బాగుండాలి. మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది, శరీరం బాగుంటే మనస్సు బాగుంటుంది. కాబట్టి మన మనస్సులో ఎప్పుడూ కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి లేకుండా చేసుకోవాలి. అమ్మా, నువ్వు ఈ రెండింటిని ఇచ్చే పుష్టి స్వరూపిణివి, ఆ ధృతి నీవు. నీవున్నావంటే ఏ కష్టానికి భయపడం, నీవున్నావంటే సంపదలు వచ్చేయని విర్రవేగం. ఆ ధృతిని మాకు ప్రసాదించు. దీప్తిహి, కాంతి స్వరూపిణివి నువ్వు. కాంతి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు. అదే కాకుండా జ్ఞానం గొప్ప కాంతి. కటిక చీకట్లో కూడా జ్ఞానవంతుడు సుఖంగా ఉంటాడు. అన్నిటికంటే ప్రపంచ శ్రేయస్సు కోరే విజ్ఞానమే గొప్ప కాంతి. జ్ఞానం ఉండడం వేరు. ఆ జ్ఞానం మళ్ళీ ఎలా ఉండాలి? లోక శ్రేయస్సుకు ఉపయోగపడే జ్ఞానం అయి ఉండాలి. జ్ఞాన కలునిలోని శారదయును పోలే. ఒక్కొక్కడు చదువుకుంటాడు కానీ మూర్ఖుడు, వాడు లోకద్రోహి. అటువంటి పాపాత్ముల దగ్గరున్న చదువు వాడికి లోకానికి కూడా ప్రమాదం తెచ్చి పెడుతుంది. విద్యావంతుడవ్వాలి, ఈ విద్య లోకమునకు ఉపయోగపడేలా చెయ్యాలి. అలా చేసేటటువంటి వాడి దగ్గర ఉన్న దానికి ఏమని పేరు? ద్యుతి అని పేరు. ఆ ద్యుతి నీవే. అటువంటి నీకు నమస్కారం. జగన్మాత, మమ్మల్ని కాపాడు అని పరిపరి విధాలుగా దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడమ్మ వారి కోసం సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. అమ్మవారికి నిజానికి రూపం లేదు. మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాకాళిగా అనేక రూపములతో అమ్మ మనకు ఎందుకు కనబడుతుందంటే, మనం అమ్మని ఎలా చూడాలనుకుంటే అలా కనబడుతుంది. నిజానికి అమ్మకి ఏమని పేరు? పరాశక్తి అని పేరు. శక్తికి ఆకారం ఏముంటుంది? ఈ మైకులో విద్యుత్ శక్తి ఉన్నది, నేను మాట్లాడుతూ ఉంటే అందులో ధ్వనిశక్తి ఉన్నది, మీ చెవుల్లో వినికిడి శక్తి, శ్రవణ శక్తి ఉన్నది. ఇలా ప్రతి జీవిలో శక్తి ఉన్నది. శక్తికి ఒక ఆకారం ఉండదు. ఆ శక్తిని చూడడం కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా చూడలేం గనక, మనల్ని అనుగ్రహించడానికి అమ్మ, మనము ఎలా అమ్మని భావిస్తున్నామో అలాంటి రూపంతో దర్శనమిస్తుంది. అమ్మకి లేదు రూపం, నీ భావన వల్ల అమ్మ ఆ రూపం ధరిస్తుంది. కాబట్టి అమ్మ అంటే రూప అరూప స్వరూపిణి. రూపం లేకుండా మళ్ళీ మన కోసం రూపం ధరించే తల్లి. దేవతలు ప్రస్తుతం అమ్మని సింహవాహనం మీద చూడాలి అనుకున్నారు. అమ్మ మమ్మల్ని రక్షించాలి, మహిషాసురం మర్దనం చెయ్యాలని సంకల్పించగానే వాళ్ళ శరీరంలోంచి, ఒక్కొక్కరి శరీరంలోంచి ఒక్కొక్క కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి ఒక రూపం ధరించింది. అంటే దేవతల ప్రార్థనము స్వీకరించి అమ్మ రూపం ధరించింది తప్ప అమ్మని వాళ్ళు సృష్టించలేదు. అమ్మని వాళ్ళు రూపంతో దర్శించారు. ద్రష్టలే తప్ప స్రష్టలు కాదు. ఇప్పుడు ఈ అమ్మవారు సింహవాహనం మీద ఎర్రని కాంతితో ప్రత్యక్షమయ్యింది. అగ్నివర్ణ, తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతర శితరసే నమః అని మనకు వేదం చెబుతున్నది. అమ్మవారు ఏ రంగులో ఉంటుంది? అగ్నివర్ణ, మంచి కన్న 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 మండుతున్న అగ్ని ఏ రంగులో ఉంటుందో అమ్మ ఆ రంగులో ఉంటుంది. మరి ఒక్కొక్కప్పుడు నల్లగా ఎందుకు చూపిస్తున్నారు? శత్రు సంహారం కోసం కాళీ రూపం కూడా ధరిస్తుంది. కాళీ అంటే నల్లనిది. అప్పుడప్పుడు నలుపు అవుతుంది, తెలుపు అవుతుంది. ఇప్పుడు మాత్రం అగ్నివర్ణంలో ప్రత్యక్షమయ్యింది ఆ అమ్మ. ఆ సమయంలో పరమసుందరి, భువనసుందరి, మహాసౌందర్యంతో ఉన్నది. అందుకే అమ్మవారికి శ్రీ సుందరి అని పేరు. ఇంకా సౌందర్యాన్ని దేనితోటి పోల్చలేము. ఆమె దంతాలు ఉన్నాయి అప్పుడే బయటికి తీసిన మల్లె మొగ్గల,
లేక ముత్యాల దానిమ్మ గింజల అన్నట్టుగా ఉన్నాయట. ఈ పై భాగం ఏమో ఎర్రగా ఉంటాయిగా చిగుళ్ళు, దానిమ్మ గింజలు బయటికి తీయండి ఒకసారి. ఆ పైన ఏమో ఎరుపు ఉంటుంది, పక్కనంతా ఒక రకమైన తెలుపు ఉంటుంది. అలాగే అమ్మవారి దంతములు కూడా చివుళ్ళు ఎర్రగా ఉండి కిందంతా తెల్లగా ఉండి చూడడానికి దాడిమీ ఫల బీజాభదంత పంక్తి విరాచిత అని దేవీ భాగవతంలో చెప్పారు. దాడిమీ అంటే దానిమ్మ, ఫల పండు, దాడిమీ ఫలము అంటే దానిమ్మ పండు, బీజ అంటే గింజలు. దానిమ్మ పండుని చీల్చి అందులోంచి గింజలు తీసినప్పుడు అవి ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి విరాజిత దంతములతో అమ్మ మెరిసిపోతోంది. ఆవిడ దంతములు అంత అందంగా ఉన్నాయన్నమాట. సంపంగి పుష్పములా ఉన్నదట. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అని దీనినే లలితా సహస్రనామంలో రాశారు. నవ అప్పుడే వికసించిన కొత్త చంపక సంపంగి పుష్ప, పుష్పముతో ఆభ సమానమైన నాసాదండ విరాజిత ముక్కుదూలముతో ఉన్నది. ఇంకా కళ్ళున్నాయి, మంచి తామర పువ్వు రేకులులాగా ఉన్నాయి. అటువంటి తామర పువ్వుల్లాంటి కళ్ళతో పరమ సౌందర్యంతో అమ్మ దర్శనమివ్వగానే జయహో జగన్మాత అని అమ్మని భక్తితో ప్రార్థించారు దేవతలు. అమ్మ, శ్రీమన్నారాయణుడు గాఢంగా నిద్రపోయాడు సముద్ర తీరంలో. ఆయన నిద్రపోయేటప్పుడు తన తలని ఎక్కుపెట్టిన అల్లెతాడు మీద పెట్టుకున్నాడు, ధనుస్సు మీద పెట్టుకున్నాడు. ఆ అల్లెతాడుని మేము వమ్మిరి అనే పురుగు ద్వారా కత్తిరింపజేశాం. అల్లెతాడు తెగడంతో శ్రీహరి యొక్క శిరస్సు తెగి ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ కనబడకుండా పోయింది. మా హరి శిరస్సు ఆయనకి తిరిగి అతుక్కోవాలి, ఆయన లేవాలి. భయంకరుడైన హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించాలి. ఆ హయగ్రీవుడి వధ కోసం మా స్వామిని పునర్జీవింపజేయి తల్లి అని వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు అమ్మ చిరునవ్వు నవ్వుతూ, ఇదంతా నేను శ్రీహరి కలిసి ఆడిన ఒక గొప్ప నాటకం. ఇప్పుడు మీకు అసలు రహస్యం చెబుతున్నాను వినండి. చాలా కాలం క్రితం సముద్ర జలాలలో హయగ్రీవుడని ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. హయము అంటే గుర్రం, గ్రీవము అంటే మెడ ఈ కంఠం నుంచి పైభాగం అంతా గుర్రపు తల, కింద భాగం అంతా రాక్షసాకారం కలిగిన ఒకనొక జీవి పుట్టుకొచ్చాడు. వాడి తలంతా హయ ఆకారంలో ఉన్నది గనక, గుర్రపు తల కలిగిన వాడు గనక వాడికి హయగ్రీవుడు అని పేరు వచ్చింది. ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ యొక్క ముక్కులోంచి పుట్టుకొచ్చాట. బ్రహ్మగారు ఒకసారి గాలి విడిచిపెట్టాడు, ఆ గాలి సముద్రంలోకి వచ్చింది. సముద్రంలో ఈ గాలి కలవగానే ఈ రాక్షసుడు వికృతాకారుడు పుట్టుకొచ్చాడు. దానికి కారణం ఒకటి ఉన్నది, బ్రహ్మగారు అప్పుడే గాఢంగా నిద్రపోయి ఆ నిద్రట్లోంచి అప్పుడే మెలకువ తెచ్చుకున్నాడు. మెలకువ తెచ్చుకున్నప్పుడు వచ్చే గాలిలో ఒక విచిత్రమైన వేడి ఉన్నదట. ఆ వేడి వల్ల వాడు పుట్టుకొచ్చాడు. వాడు తామసగుణంతో పుట్టాడు. తామసగుణము అనగా ఎవరు చెప్పినా వినని మూర్ఖత్వం. తమో గుణ ప్రధానులు ఎలా ఉంటారో దేవీ భాగవతంలో చెప్పారు. ఎవడు తమో గుణ ప్రధానుడు, ఎవడు రజోగుణ ప్రధానుడు, ఎవడు సత్వగుణ ప్రధానుడు, తిట్టినా కొట్టినా కిక్కురు మరకుండా చిరునవ్వుతూ ఉంటారట. అత్యావశ్యక స్థితిలో మాత్రం పరాక్రమం ప్రదర్శిస్తారు, అప్పుడు మాత్రం శత్రువులు చీల్చి చెండాడతారు. అనవసరంగా కోపం తెచ్చుకోరు, వీళ్ళని సాత్వికులు అంటారు. సాత్వికుల్లో ప్రధానమూర్తి ధర్మరాజు అనమాట. ధర్మరాజును చూడండి, అంత తేలిగ్గా కోపం రాదు. వచ్చిందా అవతల వాడు ఎటువంటి వాడైనా చావవలసింది. చీటికి మాటికి కోపం తెచ్చుకోకుండా అత్యావశ్యక స్థితిలో శత్రు వినాశనమునకు మాత్రమే కోపము తెచ్చుకోవడం సాత్వికుల లక్షణం. ఇంకా రజోగుణ ప్రధానులు, వీళ్ళు చిన్న మాట అంటే పడరు. సుంఠ అని వాడిని అన్నావా, ఇక వాడితో తంటాయే, నీ బతుకు పెంటే, వాడు సుంఠ అనగానే వెంటనే కత్తి తీసిన అరికి అవతల పారేస్తాడు. తిట్టిన వెంటనే కోపం తెచ్చుకునేవాడు రజోగుణ ప్రధానుడు. సహజంగా అవతల వాళ్ళు కోపగిస్తే వీడు కోపగిస్తాడనమాట. తమోగుణ ప్రధానుడు ఎలా ఉండట, అసలు వాడిని ఏమనక్కర్లేదు, అన్నిటికీ తిడతాడు వాడు. ఏమండి అన్నం తిన్నారా, ఏ నేను అన్నం తిన్నానా లేక సున్నం తిన్నానా అంటాడు. పోన్లండి తినద్దులండి అంటే, అంటే నన్ను తినద్దన్నావా అంటాడు. అయ్యగారు రమ్మంటారా, ఏం రమ్మంటేనే వస్తావా అంటాడు. పోని రావద్దంటారా, ఏ రావద్దంటే మానేస్తావా అంటాడు. ఇంక వీడికి మీ చాలా తంటం, వాడితో ఏం మాట్లాడినా అది ఇబ్బంది. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చి క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అన్నాడు.
అంటే ఈ క్షణంలో కోపం, ఆ క్షణంలో సంతోషం, మళ్ళీ అంతలోనే కోపం, మళ్ళీ అంతలోనే సంతోషం. ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు సంతోషం వస్తుందో తెలియదు. వాడితో కాపురం చేయటం అంటే చాలా కష్టం, వాడితో స్నేహం అంటే చాలా కష్టం. వీళ్ళని తమోగుణ ప్రధానులు అంటారు. వీళ్ళని దగ్గర పావులాగా వెలగాలట. అంటే వాడు పావు, మనం పావు దగ్గర విషసర్పం దగ్గర ఉన్నటువంటి మామూలు మనుషుల్లో ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలియదు కదా. మరి ఈ క్షణం ఆనందం కలిగిందంటే ఇంత లడ్డూ పట్టుకొచ్చి పెద్ద లడ్డు అండి, తిరుపతి లడ్డు అండి, తినండి అని చేతిలో పెడతాడు. ఫోన్లో ఆయన ఇచ్చాడు కదా అని తిన్నాక కాసేపట్లో కోపం వస్తే నెత్తి మీద తోటికొట్టి ఇందాక తిన్న లడ్డు కక్కండి అంటాడు. ఎక్కడ కక్కుతాం, అప్పటికే లోపల తుక్కు తుక్కు అయిపోయింది. ఇంకా కక్కమంటే ఏం కక్కుతాడు వీడు. ఇలా అనుక్షణము కోపగించేటటువంటి వాడు, ఏ క్షణంలో ఎలా మాట్లాడుతాడో తెలియనటువంటి వాడు తమోగుణ ప్రధానుడు. ఇప్పుడు ఈ హయగ్రీవుడు అటువంటి తామసగుణ ప్రధానుడు. వాడికి రాక్షసులంతా అండగా నిలబడ్డారట. మాకు కొత్తవాడు దొరికాడు అనుకుని రాక్షసులంతా వాడిని ఒక గొప్ప కూటమి కింద ఏర్పాటు చేసి, పెద్ద కూటమి అనమాట, ఆ కూటమికి వాడిని నాయకుడిగా అనుకున్నారు. ఈ పెద్ద కూటమికి నాయకుడు అయిన వెంటనే వీడికి ఏమనిపించింది, ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో పెట్టుకోవాలనిపించింది. ప్రపంచమంతా గుప్పిట్లో పెట్టుకోవాలంటే తనకున్న శక్తి సరిపోలేదు. అందుకని వాడు దేవతలందరినీ జయించాలి, ప్రపంచమంతా నా వశం అవ్వాలి, అవ్వాలంటే శక్తులు కావాలి, శక్తులు కావాలంటే ఏం చెయ్యాలి అని రాక్షస గురు శుక్రాచార్యుని అడిగాడు. శుక్రుడు, అమ్మవారి కోసం తపస్సు చెయ్యి, అమ్మవారికి ఒక బీజం ఉన్నది, ఆ బీజం భక్తితో నువ్వు జపం చేస్తే నీకు అమ్మ ప్రత్యక్షమవుతుంది, అనేక శక్తులు పొందొచ్చు, శక్తులే కాదు అసలు మరణం లేని జీవితం కూడా పొందొచ్చు. ఆ బీజమునకు కామరాజ బీజము అని పేరు, క్లీం అనే బీజం అది. ఈ బీజం గురువుల దగ్గర ఉపదేశం పొంది భక్తితో జపం చేస్తే అమ్మ ప్రసన్నురాలై ప్రత్యక్షమవుతుంది, నువ్వు ఏమడిగితే అది ఇస్తుంది, మరణం లేని వరం కోరుకో నువ్వు అమ్మ ద్వారా. ఒకవేళ మరణం లేని వరం ఇవ్వనంటే అప్పుడు నువ్వు అంత తేలికగా చావు లేని వరం కోరుకో, తద్వారా మహాపరాక్రమవంతుడు అవుతావు, రాక్షసులకి నాయకుడి అవుతావు, ప్రపంచమంతా గుప్పెట్లో పెట్టుకుంటావు అని శుక్రుడు సెలవిచ్చాడు. దాంతో ఈ హయగ్రీవుడు శుక్రాచార్యుడి దగ్గర ఈ క్లీం అనే బీజాన్ని ఉపదేశంగా పొంది తపస్సు చేయడానికి వెళ్ళాడు. అప్పటికింకా భూమి మీదకి రాలేదు, సముద్రంలో ఉంది, సముద్రంలో కలిసిపోయి ఇంకా ఒక స్థితిలో లేదట. అందుకని నీళ్లలో కూర్చుని తపస్సు చేశాడు. వాడు మహాతపస్సు చేశాడు, నిజంగా వాడు మొండాడు. 100 సంవత్సరముల కాలం క్లీం 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 అని జపం చేశాడు. ఈ 100 సంవత్సరాలు వాడి కళ్ళ ముందు సముద్రంలో కొన్ని ప్రాణులు కొట్టుకొచ్చినా వాటిని తినలేదు, ఆహారం విడిచిపెట్టాడు. నిరాహారుడై మౌనముగా తపస్సు చేశాడు, బీజాక్షర జపం చేశాడు. 100 ఏళ్ళు పూర్తయ్యింది. ఆ మహాతపస్సుకి, ఆ బీజ జపమునకు సంతోషించి జగన్మాత ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నదట, నీలోత్పల దళ శ్యామ, వీడికి కనబడేటప్పుడు నల్లని కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. సింహవాహనం మీద నల్ల కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. చూసారా, ఇందాక దేవతలకేమో అగ్నివర్ణంలో దర్శనమిచ్చింది, కానీ వీడికి మాత్రం నల్ల కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. ఎందుకంటే వీడి కోరికలో తేడా, వీడి మనస్సులో తేడా ఉన్నది గనక మన మనస్సుని బట్టి అమ్మ దర్శనమిస్తుంది. అందుకే వాడికి నల్లని కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. వాడు భక్తితో అమ్మని ధ్యానం చేశాడు. వరం వృణీష్వ భద్రంతే, నీకేం వరం కావాలో వరం ఇస్తాను, కోరుకో, నీకు శుభం కలుగుగాక అన్నది అమ్మ. వాడు చాలా తెలివైన వాడు కదా, అందుకని చావు లేని వరం ప్రసాదించమ్మ అన్నట. నాకు మరణం ఉండకూడదు, నాకు చావు ఉండకూడదు, అలాంటి వరం ప్రసాదించు అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఉత్పన్నస్య ధ్రువం మృత్యుః, ధ్రువో జన్మ మృతస్య చ. నాయన, పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు చచ్చి తీరాలి, చచ్చాక మళ్ళీ పుట్టాలి, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇదొక చక్రం. ఈ చక్రం నుంచి బయటపడడం జీవుల వల్ల కాదు, ఈ పంచభూతములలో ఎక్కడ పుట్టినా వాడు మరణించవలసిందే. పంచభూతాలంటే అగ్ని, జలం, వాయువు, ఆకాశం, భూమి, ఈ 5 స్థలములలో ఎక్కడ పుట్టినా వాడు ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరవలసిందే. అందుకే మనకి మర్త్యులు అని పేరు. మృత్యు అస్తి ఇది మర్త్య, మనకి మరణం ఉన్నది గనక
మన శరీరం మార్పులకు గురవుతోంది గనక మన శరీరమునకు మర్త్య శరీరం అని పేరు. ఈ పంచభూతాల్లో మీరు ఎక్కడ పుట్టండి? వాయువులో పుట్టండి, నీళ్లల్లో పుట్టండి, ఆకాశంలో పుట్టండి, అగ్నిలో పుట్టండి, భూమి మీద పుట్టండి, చచ్చి తెరవలసిందే, చచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికో చోటకు వెళ్ళవలసిందే, పునర్జన్మ ఎత్తవలసిందే. ఈ పంచభూతాలకి అతీతమైన ఏ మణిద్వీపానికో వైకుంఠానికో కైలాసానికో పోతే మాత్రం మనకి పునర్జన్మ అంత తేలికగా రాదు. అందుకే జీవులకు మానవులు లేక మర్త్యులు అని పేరు. నాయన, పుట్టినవాడికి చావు తప్పదు, చచ్చినవాడికి మళ్ళీ పుట్టుక తప్పదు, కాబట్టి నీకు మృత్యువు లేని వరం ఇవ్వను. ఇంకేదైనా వరం కోరుకో. అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినాధ్రువం. ఇవాళవ్వచ్చు, రేపవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, నూరేళ్ల తర్వాత అయినా జీవికి మరణము తప్పదు. మృత్యుర్జన్మవతాం వీర, మృత్యుర్జన్మవతాం వీర, దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, పుట్టినవాడికి మృత్యువు తప్పదు. ఈ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ నూరేళ్ల తర్వాత అయినా ప్రాణిన పుట్టినవాడికి మృత్యు మరణము ధ్రువం తప్పదు. వీడింతకాలం బ్రతకాలి, ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ ఉండాలి అని ఆయన రాస్తాడు. ఆ రాసిన రాతని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, నుదుట రాసిన రాతని బ్రహ్మే మార్చలేట. లలాట లిఖిత రేఖ పరిమార్షుం నశక్యతే. నుదుట రాయబడిన రాతని మార్చుకోవడం ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి మరణము లేని వరం కరుణించడం కుదరదు, ఇంకేదైనా కోరుకో అంది. అప్పుడు వాడు బాగా ఆలోచించి, జగన్మాత, నేను గుర్రపుతలతో పుట్టాను, నాలాంటి గుర్రపుతల కలిగినవాడు మరెవడైనా ఈ లోకంలో ఉన్నాడా? హయగ్రీవుడు మరొకడున్నాడా అని అడిగాడు. అప్పుడు అమ్మ చిరునవ్వు నవ్వింది. వాడు ఎందుకు అడిగాడు తెలుసు కదా, అమ్మకి తెలియదా, ఆవిడికి తెలియకుండా ఏమైనా ఉంటుందా? ప్రస్తుతానికి నీ వంటి హయగ్రీవుడు మరొకడు లేడు, నువ్వు ఒక్కడివే సమస్త లోకాల్లోనూ హయగ్రీవుడివి. అనగానే ప్రస్తుతానికి లేడంటే భవిష్యత్తులో కూడా పుట్టపోవచ్చు, హయగ్రీవుడిని నేనొకడిని. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది వాడికి, రేపు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నాకు పుట్టే పిల్లలు కూడా హయగ్రీవులు అవుతారా అన్నాడు. లేదు నాయన, హయగ్రీవుడిగా పుట్టాలంటే అంత తేలిక కాదు, నీకు హయగ్రీవులు పుట్టే అవకాశం లేదన్నదమ్మ. అంటే హయగ్రీవుని నేను ఒక్కడే, నేను రేపు వివాహం చేసుకున్నా నాకు నాలాంటి వాళ్ళు పుట్టరు, కాబట్టి ఈ ప్రపంచంలో హయగ్రీవుడు మరొకడు ఉండే అవకాశం లేదు అని వాడు రూఢి చేసుకుని ఇప్పుడు అమ్మకేసి తిరిగాడు. అమ్మా, నాకెవరి చేతిలోనూ చావు లేకుండా వరమియ్యి. సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి వల్ల నాకు మరణం ఉండకూడదు? ఒక్క నాలాంటి హయగ్రీవుడి చేతిలో తప్ప, హయగ్రీవుడి చేతిలో తప్ప నాకు చావు లేకుండా వరమియ్యి అన్నాడు వాడు. మరో హయగ్రీవుడు పుట్టడు అని అతని నమ్మకం. అందువల్ల హయగ్రీవుని చేతిలో తప్ప మరొకరి చేతిలో మరణం లేకుండా వరమియ్యి అంటే తథాస్తు అన్నదమ్మ. నీకు అంత తేలికగా మృత్యువు రాదు. నువ్వు మంచి పనులు చేసావంటే, లోకశ్రేయస్సు కోసం పాటుపడ్డావంటే నిజంగానే నీకు చావు రాదు. కానీ నేను నీకు వరమిచ్చాను కాబట్టి అంత తేలికగా ఎవరి చేతిలోనూ చావు ఉండదు గనక, రెచ్చిపోయి లోకములో ఉన్న ప్రజల్ని నాశనం చేసినా, ఋషులను పాడు చేసినా, గోవులను సంహరించినా, దేవతల సొమ్మును దిగమ్రింగినా, మానవులను పాడు చేసినా, మహాత్ముల జోలికి వెళ్ళినా నిన్ను ఈ వరం కాపాడదు. అప్పుడు ఒక హయగ్రీవుడు పుట్టుకొస్తాడు, నీ అంతం చూస్తాడు, కాబట్టి నువ్వు బుద్ధిగా ఉంటే నీకు మృత్యువు రాదు అని చెప్పి అమ్మ అప్పుడు అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ అమ్మవారే చెప్పింది దేవతలకి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆనాడు హయగ్రీవుడు నా ద్వారా ఈ వరం పొందాడు, ఈ వరం వాడికి నేనే ఇచ్చాను, అందుకే హయగ్రీవుణ్ణి మీరు ఇన్నేళ్లు యుద్ధం చేసినా చంపలేకపోయారు. 1000 ఏళ్ళు మీరు హయగ్రీవుడితో ఈ విష్ణువు యొక్క నేతృత్వంలో యుద్ధం చేసి వాడిని చంపలేకపోవడానికి మూల కారణం, నేను ఒకప్పుడు వాడికి హయగ్రీవుని చేతిలో తప్ప మరొకరి చేతిలో మరణము లేకుండా వరం కరుణించడమే.
ఇప్పుడు వాణ్ణి చంపాలంటే దానికి ఒకటే మార్గం, విష్ణువు హయగ్రీవుడై లేవాలి. విష్ణువు హయగ్రీవుడైతేనే ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుడిని చంపుతాడు. అందుకే ఉన్న తల ముందు పోగొట్టాను విష్ణువుకి. దీనికి కూడా ఒక కారణం ఉన్నది, లేకపోలేదు కారణం. ఒకప్పుడు పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఒయ్యారంగా పడుకున్నాడు విష్ణువు. చాలా అందంగా ఉన్నట్టు ఆయన. లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తింది. ఒత్తుతూ ఒత్తుతూ ఒక్కసారి తన కంటిని కుడి చేతితో తుడుచుకున్నది. ఆవిడ కంటికి నల్లని కాటుకున్నది. ఆ కాటుకున్న కంటిని కుడి చేతులు అనుకున్నదట. అనుకోగా ఆ కాటుక చేతి గోరి కంటుకుంది. ఆ గోరుతో బొగ్గ మీద అనుకున్నది. దాంతో ఆవిడ బొగ్గకి ఆ కంటి కాటుకు అంటుకున్నది. ఒక మచ్చ కింద పడింది, ఓ దిష్టి చుక్కలా పడింది. అది చూశాడు శ్రీహరి. సంతోషంతో ఓ నవ్వు నవ్వాడు. ఆహా, ఎర్రగా బంగారపు రంగులో ఉన్న లక్ష్మీదేవి బొగ్గకు ఒక చుక్క అంటుకుంది. ఆ చుక్క ఎంత బాగుందో అని బాగుందని నవ్వాడు ఆయన. నిజానికి ఆయనేమి వెకిలిగా నవ్వలేదు, అపహాస్యం చేయడానికి నవ్వలేదు, సంతోషంతో నవ్వాడు. కానీ లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది. ఎందుకు ఈయన నవ్వుతున్నాడు నన్ను చూసి? ఈ మగవాళ్ళని నమ్మకూడదు. నరవరులోయమన్నోతన ప్రియులు కదే. ఈ మగవాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. చాలా కాలమై పెళ్లి చేసుకున్న కారణం చేత నా మీద వ్యామోహం తగ్గి మరొక స్త్రీ మీద ఏమైనా వ్యామోహం కలిగిందా, లేక నా అందంలో తేడా వచ్చిందా, ఎందుకు నవ్వాడు ఈయన అని చిన్న అనుమానపు చర్చ మనస్సులో మొదలుపెట్టింది. క్రమక్రమంగా అనుమానం పెనుభూతమైపోయింది. నిజానికి అమ్మవారికి ఎప్పుడైనా అనుమానం వస్తుందా? రాదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆవిడకి కూడా రజోగుణం ప్రబలింది. అనుమానం పెరగ్గా పెరగ్గా ఏమనుకుందిట, సందేహం లేదు, ఈయన మరొక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఆ స్త్రీ సౌందర్యం ఈయనని ఆకట్టుకున్నది, నా సౌందర్యం ఈయనకి అసహ్యం కలిగించింది. అందుకే నన్ను చూచి ఈయన అసహ్యించుకుని వెకిలిగా నవ్వాడు. ఇలాంటి మొగుడు ఉంటేనేం, లేకపోతేనేం, అసలు భర్త లేకపోయినా పర్వాలేదు, కానీ సవతిపోరు ప్రమాదం, సవతిపోరు కంటే భర్త పోవడమే మంచిది అనుకుని ఏమరిపోటున నిద్రపోతున్నప్పుడు ఈయన శిరస్సు తెగి ఎవరికీ కనబడకుండా పోగాక అని చెప్పించేసింది లక్ష్మి. ఆనాడు లక్ష్మి పెట్టిన శాపం వల్ల ఈయన శిరస్సు తెగింది. ఆవిడకి ఆ కోపం రాకపోతే శాపం పెట్టదు, శాపం పెట్టకపోతే శిరస్సు తెగదు, శిరస్సు తెగకపోతే ఈయన హయగ్రీవుడు అవ్వడు, హయగ్రీవుడు అవ్వకపోతే హయగ్రీవుడు అనే రాక్షసుడు మరణించడు. దానికోసం నేను, విష్ణువు, లక్ష్మి ఇలాంటి గుణములను ఆవాహన చేసుకుని లోకం కోసం ఒక లీల చేసాం, ఒక నాటకం ఆడాం. ఇదంతా మా మాయా నాటకం. ఇప్పుడు మీరు పని చెయ్యండి, విశ్వకర్మని పిలవండి. విశ్వకర్మ ద్వారా ఇనుముతో తయారు చేసిన ఒక గుర్రపు తల తీసుకురండి. అయోమయ అస్య ముఖం, ఇనుముతో తయారు చేసిన గుర్రపు తల. ఆ తల పట్టుకొచ్చి ఈ విష్ణువు దగ్గర పెట్టండి. నా మహామహిమ వల్ల ఆ ఇనపతల ఆయన మొండానికి తగలగానే టక్కున అతుక్కుపోతుంది, ఆయనకి జీవం వస్తుంది, ఈ ఇనపతలకి చైతన్యం వస్తుంది. ఆ తర్వాత ఆయన కొత్త అందంతో ప్రత్యక్షమవుతాడు. ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుణ్ణి సంహరిస్తాడు. అనగానే దేవతల అమ్మకి భక్తితో నమస్కరించారు. ఓహో, అసలు కారణం ఇదా అనుకున్నారు. విశ్వకర్మని పిలిచారు. విశ్వకర్మ, ఒక అయోమయమైన గుర్రపు తల సృష్టించు అన్నారు. విశ్వకర్మ దేవతలకి శిల్పి, చాలా గొప్పవాడు ఆయన. ఆ క్షణమే ఇనుముతోటి ఒక గుర్రపు తల తయారు చేశాడు. ఈ లోహపు అశ్వముఖం పట్టుకొచ్చారు దేవతలు. మొండెం దగ్గర అలా పెట్టగానే టక్కున అతుక్కుపోయిందిట. అది అతుక్కోగానే ఈ గుర్రపు తలకి చైతన్యం వచ్చింది. ఇనుము ఎలా ఉండాలి? ఒక రకమైన నలుపులో ఉండాలి. కానీ ఈ గుర్రపు తల నల్లని శ్రీమన్నారాయణుని యొక్క శరీరమునకు తగలగానే ఆయన శరీరం క్షణంలో తెల్లగా మారిపోయిందట. స్వచ్ఛమైన స్ఫటికము వంటి రంగులోకి మారిపోయింది. Oh,